Hello everyone, welcome to Yes R Tutorial. Friends, ee video lo manam newspaper lo publish aina important updates naithe ee video lo telusukundam. First update, teacher post lo sagam kota antu article publish ayindi. Rationalization peruto 5000 postulaku kudimpu. Gatamlo 9370 khalilu unnatlu sarkarku vidya shaka nivedika. Studentla sankhya taggadamto postula kotaku sarkar aadesham antu article aithe vachindannamata. So deeni gurinchi తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారైనా మీకోసం లాస్ట్ 2 ఇయర్స్కి సంబంధించిన మంత్లీ వైజ్గా మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ని కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో దీని గురించి చూస్తే ఫస్ట్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడుల్లో టీచర్ల ఖాళీల సంఖ్య భారీగా తగ్గనున్నది. స్టూడెంట్ టీచర్ రేషియో పేరుతో సగం పోస్టులకు సర్కార్ ఎసరు పెట్టింది. గతంలో 9370 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలిచ్చిన విద్యాశాఖ తాజాగా చేసిన రేషనలైజేషన్ ప్రాసెస్తో ఆ సంఖ్యను 5000కు కుదించినట్లు తెలిసింది. ఈ పోస్టులతోనే టీఆర్టీ వేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో 26000 సర్కార్ బడులు ఉంటే వాటిలో సుమారు 1500 బడుల్లో స్టూడెంట్లు చేరలేదు. మిగిలిన బడుల్లో 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. స్టేట్లో మొత్తం 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా మరో 20000 మంది అవసరమని టీచర్ల సంఘాలు చెప్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో 8792 పోస్టుల భర్తీకి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ పోస్టులన్నీ భర్తీ కాలేదు. ఆ తర్వాత 16000 మంది విద్యా వాలంటీర్లను తీసుకున్నారు. దీంతో ఆయా పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లను నింపాలని నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్ని టీచర్ పోస్టులు అవసరమనే లెక్కలు తీయాలని సర్కార్ పెద్దలు విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో 9370 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తీసి సర్కార్కు పంపించారు అంట. సో దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ కొత్త ఖాళీల ప్రకారం టీఆర్టీ వేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే. సో నెక్స్ట్ అప్డేట్, గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలి అంటూ ఇచ్చారు. టీఎస్పిఎస్సి ఆఫీస్ను ముట్టడించిన అభ్యర్థులు అంటూ మనకు వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది. వచ్చే నెల 29-30 తేదీలో జరగనున్న గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద ఎత్తున తరలి వచ్చి హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కమిషన్ కార్యాలయం పక్కనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించారని తెలిపారు. ఒకే నెలలో అటు గ్రూప్ 2 ఇటు గురుకుల పరీక్షల నిర్వహణ వల్ల అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన గత్యంతరం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల తాము నష్టపోతామని పేర్కొన్నారు. అంతేకాక గ్రూప్ 2 పరీక్షల్లోని 3rd పేపర్ ఎకానమీలో గతంలోని సిలబస్కు అదనంగా 70% కలిపారని అన్నారు. పేపర్ లీకేజీ ఘటనలతో తాము 3 నెలలు చదవలేకపోయామని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని కోరారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, సో దీనికి సంబంధించి మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా పబ్లిష్ అయింది. గ్రూప్ 2 పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలి, అభ్యర్థుల నిరసన చైర్మన్కు వినతి పత్రాన్ని అందజేసినట్లుగా సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలి అంటూ మనకు వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది. జీవో నెంబర్ 46 ఎత్తివేయాలని కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్, డీజీపీ ఆఫీస్ ముట్టడించి నిరసన అంటూ సో ఈ విధంగా తెచ్చారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని, జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని, గ్రామీణ ప్రాంత యువకులకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లగ్డీ కపూల్లోని డీజీపీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు
2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సందర్భంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టి గ్రామీణ ప్రాంత యువకులకు న్యాయం చేయాలని కోరారు అంటూ తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, అక్టోబర్లో గ్రూప్ 3 పరీక్ష అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది. గ్రూప్ 3 పరీక్షను అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఈ పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్లు తెలిసింది. ఈ పరీక్షల నిర్వహణపై కమిషన్ అధికారులు ఇప్పటికే 2-3 సార్లు చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారనమాట. ఎన్నికల ముందే పరీక్ష నిర్వహిస్తే తర్వాత ఫలితాల ప్రకటనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు అంటూ ఈ విధంగా అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, తేదీల ఖరారే పెద్ద పరీక్ష అంటూ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఈనాడు పేపర్లో. గ్రూప్ 3 డిఏఓ హెచ్డబ్ల్యూఓ పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు, షెడ్యూల్ కోసం కమిషన్ కసరత్తు అంటూ ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల తేదీల ఖరారు టీఎస్పీఎస్సీకి పెద్ద పరీక్షగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం పరీక్షలను రీషెడ్యూల్ చేసి నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించని పరీక్షలకు తేదీలు దొరకడం లేదు. గ్రూప్ 3 సంక్షేమ వసతి గృహాల అధికారులు, డివిజనల్ అకౌంట్స్ అధికారులు, కళాశాలల లెక్చరర్ల పరీక్షలతో పాటు గ్రూప్ 1 ప్రధాన పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ తీవ్రంగా సమాలోచనలు చేస్తోంది. ఈ పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అందరికీ అనువుగా సెలవు రోజుల్లో పరీక్ష కేంద్రాల గుర్తింపు కష్టమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు దాదాపు అన్ని శని ఆదివారాల్లో వివిధ పోటీ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. దీంతో పని దినాల్లో నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అభ్యర్థులు అన్ని రకాల పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పించే ప్రయత్నం చేస్తున్నా కూడా కొన్ని సందర్భాలలో అలా సాధ్యం కావడం లేదు. ఏదైనా రాత పరీక్ష ఒకసారి వాయిదా పడితే ప్రస్తుత పరిస్థితుల్లో మరో 6 నెలల వరకు రీషెడ్యూల్ చేయడం కష్టంగా మారుతోందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి అంటూ ఇచ్చారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినట్లుగా కూడా మనకైతే తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్, టీఎస్పీఎస్సీ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు. ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. నెక్స్ట్ అప్డేట్, విఆర్ఏల క్రమబద్ధీకరణ, జీవో జారీ, ఇతర శాఖలకు బదిలీ అంటూ ఆర్టికల్ పబ్లిష్ అయింది. విఆర్ఏలను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్ మేరకు రెగ్యులర్ పే స్కేల్ని తీసుకొస్తున్నట్లు జీవో 81 ద్వారా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. 61 ఏళ్లలోపు ఉన్నటువంటి 16,758 మంది విఆర్ఏలను క్రమబద్ధీకరించారు. వారందరినీ సరైన శాఖల్లో విలీనం చేయనున్నారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరీలకు మార్చుతున్నారు అంటూ ఇచ్చారు. సో ఇక్కడ మనకి కేటగిరీ ఇంకా పే స్కేల్ వాటికి సంబంధించిన పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, వారి అర్హత వారీగా పే స్కేల్ ఏ విధంగా ఉంది అంటూ ఇక్కడైతే తెలిపారనమాట. నెక్స్ట్ అప్డేట్, ఆగస్టు 12న టీటీసీ లోయర్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఇచ్చారనమాట. ఆగస్టు 12న నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్, డిఎస్సీ 2003 ఉద్యోగుల వివరాలు ఇవ్వండి అంటూ ఇచ్చారు. డిఎస్సీ 2003 టీచర్లకు పాత పెన్షన్ను వర్తింపచేయాలన్న ఉద్యోగ సంఘాల వినతిపై కదలిక మొదలైంది. టీచర్ల వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత అధికారులను ఆదేశించారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం, వెబ్సైట్లో గురుకుల అభ్యర్థుల హాల్ టికెట్లు అంటించారు. గురుకులాల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, సో దీనికి సంబంధించిన వెబ్సైట్ TREIRB.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నెక్స్ట్ అప్డేట్, స్ట్రే వేకెన్సీ విడతకు ఆన్లైన్ కౌన్సిలింగ్, ఎన్ఎంసీ అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్, 31న నాన్ గెస్టెడ్ ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించనున్నట్లుగా ఇచ్చారనమాట.
సో దీనికి సంబంధించి 25వ తేదీ నుంచి www.tspsc.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో వివిధ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 10 లాస్ట్ డేట్. నెక్స్ట్ అప్డేట్, బ్యాంక్ నోట్ ప్రెస్లో 111 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్ట్ 21 లాస్ట్ డేట్. నెక్స్ట్, ఐఐటీలో 78 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నెక్స్ట్ అప్డేట్, ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1876 ఖాళీలు అయితే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 15వ తేదీ లాస్ట్ డేట్. నెక్స్ట్ అప్డేట్, ఎయిర్ ఫోర్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 342 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్, బ్యాంక్ నోట్ ప్రెస్లో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 91 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్, ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్లో 1876 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి 15వ తేదీ 8వ నెల లాస్ట్ డేట్. నెక్స్ట్, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి అప్లై చేసుకోవడానికి 25వ తేదీ 7వ నెల లాస్ట్ డేట్. నెక్స్ట్, ఐఐటి తిరుపతిలో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి 25వ తేదీ 7వ నెల లాస్ట్ డేట్. అదేవిధంగా ఐఐటి తిరుపతిలో స్పోర్ట్స్ కోచ్ జిమ్ ట్రైనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.